हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सूपर वुमन हाउस ऑफ किचन। मनम रेगुलर गा तिने टिफिन्स मन की बोर कोट्टिनप्पुडु नाइट मिगिलिना राइस तोटी तालिंपु अन्नम लेदा पोप अन्नानी मन सिंपल गा टेस्टी गा मार्निंग टाइम रेडी चेसुकोवच्चु। मरी इलांटि टेस्टी रेसिपीनी रेडी चेसुकोवालंटे मरि मनं लेट चेयकुंडा ई रोजु रेसिपीलोकि वेल्लिपोदामु। ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చసెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి మాడిపోకుండా మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా వీటిని మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్ అలాగే చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసిన కొంచెం అల్లం, కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా మనం మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడంత పసుపు అలాగే రుచికి సరిపడినంత ఒక 1/2 టేబుల్ స్పూన్ salt, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకొని మనం వీటిని మొత్తం కలిసే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక కప్పు నైట్ మిగిలిన రైస్ కాని లేదంటే అప్పటికప్పుడు వండుకున్న రైస్ కాని వేసుకోవచ్చు। మనం ఒక కప్పు రైస్ వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ మసాలా అంతా ఈ రైస్ కి పట్టే వరకు నెమ్మదిగా లో ఫ్లేమ్ లో కలుపుకోవాలి। రైస్ కంతా మనం ఈ తాలింపుని పట్టించిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిసే వరకు మనం ఇలా మిక్స్ చేసుకుందాము। ఎప్పుడైనా రైస్ రెసిపీస్ ని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటేనే మనకి మసాలా చక్కగా రైస్ కి పడుతుంది, అలాగే రైస్ కూడా మాడిపోకుండా ఉంటుంది। చక్కగా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్ గా చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాము। రెగ్యులర్ గా తినే టిఫిన్స్ మనకి బోర్ కొట్టినప్పుడు లేదంటే అనుకోకుండా కొన్నిసార్లు మనకి రైస్ మిగులుతూనే ఉంటుంది। అలాంటప్పుడు ఈజీగా మనం 5 మినిట్స్ లో ఇలా తాలింపు అన్నాన్ని రెడీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఇది ఓన్లీ మనం బ్రేక్ఫాస్ట్ గానే కాకుండా ఆఫ్టర్నూన్ లంచ్ టైం లో తీసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది। తప్పకుండా ట్రై చేయండి। ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।